వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద దాడులు ప్రారంభమయ్యాయి. అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే, ఒక పక్క తీవ్రమైనటువంటి దాడుల్ని కొనసాగిస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఆస్తులను హరిస్తూ అన్ని రకాల వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అందుకు పరాకాష్ట ఈరోజు ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి ఉదంతం తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరు గ్రామంలో అక్వా రైతు కావలరెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఏరియేటర్స్ ఉన్నటువంటి ఆ గోడవన్నీ దుండగులు తగలబెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా మా మీద దాడి జరిగింది అని, దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని, గాయపడినటువంటి వ్యక్తుల్ని, బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడిందనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులబెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన, దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడ భద్రత లేకుండా పోయింది. అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా, కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడడం జరిగింది. ఈరోజు ఒక పక్క అక్వా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం, దానితో పాటు అక్వా పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్ళి విషం కలపడం, ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. వ్యక్తులను గాయపరచడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాటిని తగులబెట్టడం, పొలాల్లోకి వెళ్ళి చేలల్లో విషం కలపడం, పంటల్లో విషం కలపడం, నీళ్లల్లో అక్వా కుంటలకు సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే, దానితోపాటు కంటేపల్లికి సంబంధించినటువంటి, వెంకటేశ్వరులకు సంబంధించినటువంటి ఈ బ్రిక్కి సంబంధించినటువంటిది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దాన్ని తొలగించడం జరిగింది. ఈ ప్రైవేటు వ్యక్తులకి ఒక ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కేస్ స్టడీ అంటుంటాడు మాట్లాడితే ప్రతిదానికి. ఇది చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి కేసు స్టడీ ఏంటంటే, నీకు అధికారం ఇస్తే మీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులకు పాల్పడుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక కేసు స్టడీ. దీనిలో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఉన్నాయి. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పట్టా ఉంది, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. దానిలో అనేక సంవత్సరాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటుకుల తయారీ పరిశ్రమని నెలకొల్పుకొని కుటీర పరిశ్రమని 10 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సానుభూతి పరుడని, నేరుగా అధికారులతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దీన్ని కూలగొట్టడం జరిగింది. నేరుగా వాళ్లే మిషన్లు తీసుకువెళ్ళి, ప్రైవేటు వ్యక్తులే నేరుగా వెళ్ళి మిషన్లు తీసుకువెళ్ళి దీనిని కూలగొట్టడం జరిగింది. కూలగొడితే దానికి సంబంధించి ఎందుకు కూలగొట్టారు అని అడిగితే, అధికారుల చేత ఫిర్యాదు చేయించారు. అధికారులను తీసుకొచ్చి బలవంతంగా వీళ్ళు ఈ విధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పని దాని మీద ఫిర్యాదు చేయించారు. అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏదన్నా ఉంటే ఆ అక్రమ కట్టడాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు నేరుగా వెళ్ళి ఇటువంటి విధ్వంసాలకు పాల్పడడం ప్రారంభమైతే
రేపు అధికారాలు మార్చినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు. ఎవరికి సంబంధించినటువంటి దాంట్లో ఈ విధ్వంసం అనేటువంటి రాగత కొనసాగుతుంది. ఈరోజు మీరు చేసినటువంటి ఈ పనులతో కడుపు మండినటువంటి వ్యక్తులు రేపు ఊరుకుండరు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. నాకు అనిపిస్తుంది, అసలు రెవెన్యూ వ్యవస్థ ఉందా, ప్రభుత్వం ఉందా, ప్రభుత్వ యంత్రాంగం ఉందా, అధికార యంత్రాంగం పనిచేస్తుందా, నిస్తేజంగా ఉండిపోయిందా? ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటే వీటికి సంబంధించి ఎక్కడ కూడా ఎందుకు జరిగిందనేటువంటి మాట కూడా పత్రికలో వస్తున్నాయి. వెళ్ళి పాపం అందరూ ఫిర్యాదులు ఇస్తున్నారు.